ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి 3 ఏళ్లు పూర్తి కావడంతో ఆ పార్టీ నేతలు తునిలో సంబరాలు జరుపుకున్నారు. ముందుగా దివంగత నేత వైఎస్ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీరామ సెంటర్ నుంచి గొల్లా అప్పారావు సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత దాడిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 13 జిల్లాల్లో 14 నెలల పాటు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పేరిక బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ పురుషోత్తం గంగా భవానీ, వైసీపీ సీనియర్ నాయకులు అనిశెట్టి సూర్యచక్రారెడ్డి, రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి మోతుకూరు వెంకటేష్, ఏరియా ఆసుపత్రి అభివృద్ది కమిటీ సభ్యులు పోతుల లక్ష్మణ్, షేక్ కాజా, నక్కా జాన్ ఆనంద్, మండల కన్వీనర్ పోతుల రమణ, రేలంగి రమణ గౌడ్, బోడపాటి శ్రీను, పామర్తి మహేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ 3వ సంవత్సరం అయింది. మనందరి ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరి శ్రేయస్సు కోరి పాదయాత్ర మొదలుపెట్టి ఆయన ప్రతి గడప గడపకి వెళ్ళి మనందరి కష్టాలు చూసి నవరత్నాలు అనే ఒక అత్యద్భుతమైన మేనిఫెస్టోని తయారు చేసి ఎట్టి పరిస్థితుల్లోని ఏ అక్క, ఏ చెల్లమ్మ, ఏ తమ్ముడు, ఏ అన్న కళ్ళంట నీళ్లు తెచ్చుకోకూడదని, ఎవరు కూడా కష్టపడకూడదని, వాళ్ళకి పెద్ద దిక్కుగా నేనుంటానని ఆయన ఆ రోజున 3700 కిలోమీటర్లు దాదాపుగా పాదయాత్ర చేసి ఆయన కష్టపడి మనందరినీ కూడా సుఖ సంతోషాలతో చూసుకోవడానికి ఆయన అంత కష్టపడితే ఈ రోజున మనందరూ కలిసి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇంత భారీ ఎత్తున మనం ర్యాలీగా బయలుదేరాము. వచ్చిన ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రానున్న 4 సంవత్సరాల పరిపాలన కూడా ఎంతో అత్యద్భుతంగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ జై రాజా జై జై.